రోజు వీడియోలో గ్రహణం తర్వాత పాటించాల్సిన విషయాలు ఏమిటో తెలుసుకుందాం ఇంట్లో పూజ అయిన తరువాత గుడికి దైవ దర్శనాలకు వెళ్ళేవారు వెళ్ళవచ్చును రాసులు మిథున కర్కాటక వృష్టిక మీన వారు తగు గ్రహణ దోష పరిహార ప్రక్రియలను మీకు అనుకూలమైన పండితులను సంప్రదించి దోష పరిహార జప దానాదులను చేసుకోవాలి ద్వాదశ రాసుల వారు గోమాతకు బియ్యం తోటకూర బెల్లం గోధుమలు కలిపి ఆవునకు తినిపించాలి గోమాత మనం పెట్టిన గ్రాసం తినేటప్పుడు గోమాత చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి ఇంటికి వ్యాపార సంస్థలకు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడికాయ లేదా కొబ్బరికాయలను పట్టికను కలబందను గుమ్మంపై నుండి తీసివేసి మళ్ళీ కొత్త వాటిని అనుభవజ్ఞులైన పండితులచే పూజింప చేసుకుని ఇంటికి వ్యాపార సంస్థలకు కట్టుకోవాలి గ్రహణం తర్వాత మన ఇంటి రక్షణ కోసం కట్టిన గుమ్మడి కొబ్బరికాయలు శక్తి కోల్పోతాయి కాబట్టి తిరిగి మనము మన కుటుంబ సభ్యుల కొరకు ఇంటి మరియు వ్యాపార సంస్థల రక్షణ కొరకు తప్ప కొత్తగా రక్షణ కట్టుకోవాలి ఇలాంటి ఎన్నో మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు